ప్రసిద్ధ రస్తో ఇలా ఇవ్వండి బాబు. ఓం సవితా పశ్చాత్తాత్ సవితా పురస్తాత్ సవితోత్తరాత్తాత్ సవితా ధరాత్తాత్ ఓ సవితా నస్సోతు సర్వతాతిం సవితానో రాసతాం దీర్ఘమాయుః. ఈ బంధం శాశ్వతం కావాలి తల్లి. కలపులు మోసే కలవరమా, మనసుని మోసే కల నిజమా, వదలకు అమ్మా మా కావ్యని చల్లగా చూడు తల్లి. ఏంటి, నాకేమైనా చెప్పాలనుకుంటున్నారా? నీకు నాకు మధ్య మాట్లాడుకోవడానికి ఏముంది? నిశ్శబ్దం తప్ప. అంతేగా? అంతేగా. ఏంటి, బెడ్షీట్స్ మారుస్తున్నావా? ఏయ్, జవాబు చెప్పేంటి. మీకు నాకు మధ్య ఏముంటుంది నిశ్శబ్దం తప్ప? ఇదిగో మీ ఆడవాళ్ళ దగ్గర ఏ రహస్యం దాగదు. ఇవాళ జరిగింది మర్చిపో. ఏ విషయం? అదే అక్కడ స్వప్న రాహుల్ని మనం చూసిన విషయం. ఎలా మర్చిపోతాను? రాహుల్ విషయం బయట పెట్టాలనే కదా నేను వెయిటింగ్. అసలు ఆ విషయమే మా ఇంట్లో తెలియకూడదు. అంటే రాహుల్ తప్పు చేశాడని మీరు ఒప్పుకుంటున్నారా? నో, లేదు. మరి మీరెందుకు టెన్షన్ పడుతున్నారు? నిజానిజాలు తేలకుండా ఇంట్లో చెప్పి అందరినీ బాధ పెట్టడం నాకిష్టం లేదు. మీకు అంత రెడ్ హ్యాండెడ్ గా దొరికినా కూడా ఇంకా సాక్ష్యాలు కావాలి. అవును కావాలి. ఇది నిందో నిజమో నువ్వు రుజువు చేయాలి. అప్పుడే వాళ్ళ సంగతి ఏంటో మన సంగతి ఏంటో ఎలాంటి డెసిషన్ తీసుకోవాలో డిసైడ్ చేసుకుంటాను. నీతో కలిసి పెరిగిన రాహుల్ ఇలాంటి పని చేశాడు అంటే మీరు నమ్మలేకపోతున్నారు. అది మీకు డైజెస్ట్ కావడం లేదు. ఒక మనిషిని మనం బాగా నమ్మితే ఇదిగో ఇలాంటి సందిగ్ధ పరిస్థితుల్లోనే పడతారు. మీ అక్క లాంటి వాళ్ళని నమ్మితే రోడ్డునే పడతారు. మీ రాహుల్ ఏం తక్కువ? అతని నమ్మితే మా అక్క లాంటి వాళ్ళంతా దగా పడతారు. నువ్వు మా రాహుల్ని దూషించేయాలని చూస్తున్నావు. రాహుల్ బాగానే ఉన్నాడు కదా, లేచిపోయింది అనే నింద మాత్రం భరించేది మా అక్కే కదా. అంటే నువ్వు ఇంకా స్వప్నాన్ని సమర్థిస్తున్నావా? అంటే మీరింకా మా అక్కది మాత్రమే తప్పు అంటున్నారా? రాహుల్ తప్పు చెయ్యడు, చేస్తాడు అని నేను నిరూపిస్తాను. నిరూపించినప్పుడు చూద్దాం. చూడండి, ఆ నిజస్వరూపాన్ని చూసి తట్టుకునే శక్తి మీకుంటే తప్పకుండా చూస్తారు. చెప్పా పెట్టకుండా ఇద్దరు ఎక్కడికి వెళ్ళినట్టు? ఎవరికి భయం లేకుండా పోయింది. వాళ్ళైతే రానివ్వండి, అడిగి కడిగేస్తాను. ఆడపిల్లలు కదా అని గారాభంగా పెంచితే నెత్తికెక్కుతున్నారు. ఎక్కడికెళ్ళావే? ఇంట్లోంచి అడుగు బయట పెట్టద్దని చెప్పాను కదా, ఒకసారి చెప్తే అర్థం కాదా నీకు? అబ్బా,
ఇప్పుడు అమ్మ అడుగుతున్న దానికి ఎలా సమాధానం చెప్పాలి, ఎలా తప్పించుకోవాలి? ఏంటి మాట్లాడో, అడుగుతోంది నిన్నే. బయటికి వెళ్ళానమ్మా. బయటకంటే ఎక్కడికి? ఇప్పుడు అమ్మ వాళ్ళకి